ఆల్మండ్ సంద దగ్గర నేను నిలబడి ఉన్నాను. కంప్లీట్ మహాసముద్రం అండి ఈరోజు. అసలు ఎక్కడ ఖాళీ లేదు. అసలుకి అన్ని చిన్నవి పెద్దవి, కోళ్ళు, మేకలు, తర్వాత ఏంటంటే ఆవులు, తర్వాత గేదెలు, వీటితో నిండిపోయి ఉంది. ఎద్దులు కూడా ఉన్నాయి, చాలా పంట ఎద్దులు కూడా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఏంటంటే రేట్లు చూస్తే మామూలు చిన్నవి కూడా 9,000 పలికే ఉన్నాయి, అలాగే 12,000 పలికే ఉన్నాయి, అలాగే ఇంకా ఎక్కువ రేటు పలికేవి కూడా ఉన్నాయి. కొంతమంది అయితే వీడియో తీసుకోవడానికి అబ్జెక్షన్ చెప్తున్నారు. సరే, వాళ్ళకి ఎందుకని చెప్పేసి వేరే వాళ్ళది వేరే పర్మిషన్తో తీసుకున్నాను, వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఎద్దులు అని 70,000 60,000 ఈ రేంజ్లో ఉన్నాయి. ఎద్దులు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, రెండు జతగా కూడా అమ్ముతూనే ఉన్నాయి. ఒకటైతే ఎద్దని చూశాను, వాడు అంటున్నాడు 120,000 అది చాలా పెద్దది. సో నేను ముందర వీడియోస్లో మనకి మేకలకు సంబంధించి వేరేగా, కోళ్ళకు సంబంధించి వేరేగా, తర్వాత ఎద్దులకి సంబంధించి వేరేగా, ఆవులకు సంబంధించి వేరేగా వేడి వేరే వీడియోస్ ఇవాళ చేశాను. ఇవాళ ఆల్మండ్ సంతలో అసలు అడుగు పెట్టడానికి వీలు లేదండి, ఎందుకంటే చెప్పడానికి లేదు. చిన్న సైజు సముద్రం ఉన్నది అక్కడ. మీ బయటికి అతి కష్టమైతే వచ్చానంటే నమ్ముతారా? వరద ఉన్నది, అలాగే విపరీతమైన జనం కూడా, అసలు ఎక్కడా ఖాళీ లేదు. ఆవులు కూడా నేను చెప్పాలంటే చాలా తక్కువ అండి. ఉన్నా సరే 40,000 43,000 41,000 ఈ రేంజెస్లో ఉన్నాయి. అదే సో ఏంటంటే నెక్స్ట్ వన్ గేదెలు 30,000 దగ్గర నుంచి ఉన్నాయి. కొన్ని అయితే 25,000 కూడా ఉన్నాయి, 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 60,000 70,000 ఇంకా ఎక్కువ. అస్సలకి మనకి సమస్య లేదు. గేదెలు కూడా అలా ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక్కొక్క గేదె చూస్తానండి ఈరోజు చాలా పటిష్టంగా ఉన్నాయి. చాలా అంటే ఇంకా అనకూడదు కానీ ఒక బందోబస్తు అయిన విధంగా ఒక్కొక్క గేదె ఉన్నది అన్నమాట. చాలా బలంగా బందోబస్తుగా ఉన్న గేదెలు ఉన్నాయి. ఆ గేదె ఏంటంటే ఇంకా కొన్నామంటే చాలా కాలం మనకి రోజుకి 4 లీటర్లు 6 లీటర్లు ఈ రేంజ్లో ఉంటాయన్నమాట. అంత లెవెల్లో ఉన్నాయి. సరే, విషయానికి వస్తే మనకి మేకలు తక్కువ ఉన్నా సరే 4,000కే వచ్చేస్తున్నాయి, 5,000కే వస్తున్నాయి. ఒకటైతే 7,000 ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే కోళ్ళు. ఇంకా కోళ్ళు విషయానికి వస్తే కోళ్ళు రకరకాల కోళ్ళు ఉన్నాయి, పంది కోళ్ళు కూడా ఉన్నాయి. పంది కోళ్ళు అయితే ఒకటైతే 6,000 చెప్తున్నాడు, అసలు బేరం తగ్గట్లేదు అడిగి. ఇంకోటైతే 4,500 4,000 ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా 50 ఉన్నది 40 ఉన్నది 30 ఉన్నది 65 ఉన్నది 53 ఉంది 59 ఈ రేంజ్లో ఇంకా ఎక్కువ. అంటే సైజుని బట్టి, దాని క్వాలిటీ బట్టి, దాని యొక్క వయసు బట్టి ఇంకా అనకూడదు. ఒక్కొక్క గేదె అయితే అనకూడదు 80,000 చెప్పిన వాళ్ళు ఉన్నారు, 90,000 చెప్పిన వాళ్ళు ఉన్నారు. మతిపోయింది వాళ్ళు, అసలు అడుగు పెట్టడానికే చూడలేదండి. నిండా మనుషులు తక్కువ, గేదెలు ఎక్కువ ఉన్నాయి, ఆవులు ఎక్కువ ఉన్నాయి. అసలు పశ్చిమ దిక్కులు అయితే కోళ్ళు చాలా ఎక్కువ, అసలు అడుగు పెట్టడానికి. ఇక్కడ చూడండి వాతావరణం, ఇగో ఈ బేరం అయిపోయినవి వెళ్ళిపోతున్నాయి, కానీ కుప్పీస్ వెళ్తున్నాయి. ఒక్కొక్కటి 5 6 వేలు ఆల్మండ్ సంత ఇవాళ ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నచ్చగారట అయితే వాళ్ళు 2 గంటల దాకా ఉంటుంది, 2 అండి 3 కూడా. సంత క్లియర్ అవ్వాలంటే ఇప్పటికే పడవుతున్నది. అది దగ్గర 10,000 గేదెలు ఉంటాయి, ఇంచుమించుగా 5,000 ఆవులు ఉంటాయి, మేకలు అవన్నీ. కూరల సంత కొంత అసలు ఖాళీ లేదు. మనిషి బేరం కుదరడానికి వీలు లేకుండా చాలా ఎక్కువగా అసలు అడుగు పెట్టడానికి వీలు లేకుండా విపరీతమైన జనం ఉన్నారు. నేను ఏదో చెప్తున్నానని చూడొద్దు, కానీ ఇక్కడ విషయం గమనించండి. మహాసముద్రంలో ఉంది వాళ్ళ మాత్రం. లాస్ట్ వీక్ తక్కువ ఉంది వర్షం వల్ల, వాటి వల్ల ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తర్వాత బళ్ళతో అసలు కాలేదు, మనిషి అడుగు పెట్టడానికి వీలు లేనట్టుగా ఉంది. ఈ చిన్న ప్లేస్లో ఈ స్పాట్లోని ఎంతమంది జనం మీకు వెళ్తున్నారు ఒకసారి చూడండి. అలాగే అలా చూడండి. కానీ ప్రతి బండిలోని
ఒక రెండో మూడో ఉండాల్సిన చోట ఐదు ఉంటున్నాయండి. కుక్కీస్ కుక్కీస్ గట్టి కట్టేసి పేక కట్టేసినట్టు తీసుకెళ్తున్నారు. నిజంగా అదనమాట విషయం. సో దిస్ ఇస్ అబౌట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ మీ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ డే, బాయ్. కలుదాం. నెక్స్ట్ మన మేకలది వేరేగా, ఆవులది వేరేగా, వేరే వేరే వీడియోస్ ఉన్నాయి.